ఎస్సీ ఎస్టీలకు చట్టబద్ధంగా అందాల్సిన వాటిని ఖచ్చితంగా అందేలా నిరంతరం పర్యవేక్షిస్తామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంబేద్కర్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కు కోసం అల్లుపెరుగుని పోరాటం చేసిన యోధుడు అన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగుల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకువచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అంతేకాకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఎస్సీ ఎస్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అనంతపూర్లో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మనకి ఎన్నో రోజులు పట్టచ్చు. ఆయన మనకి ముఖ్యంగా నాకైతే బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆయన గురించి చదివినా, ఆయన గురించి ఏది తెలుసుకున్నా కూడా ఆయన విద్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది చాలా ముఖ్యంగా ఎప్పుడు కూడా నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన అంటే ఆయన లా చదివారు, ఎకనామిక్స్ చదివారు, పొలిటికల్ సైన్స్ వివిధ దాదాపు 7-8 డిగ్రీస్ ఆయన లైఫ్ అందించి ఏవేవి మనకి ఆ రోజు నుంచి రైట్స్ కానీ బెనిఫిట్స్ కానీ అనుకున్నారో అవన్నీ ఇవ్వాలని కూడా కొనసాగుతున్నాయంటే మనం ఆ రోజు ఆయన అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడంతోనే మనకు ఆ బెనిఫిట్ ఇవ్వాలి రావడం జరిగింది. ప్రభుత్వ పరంగా చూస్తే ఎస్సీ ఎస్టీలకి మనం ప్రతి స్కీమ్లో కూడా బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి రైతులు అవ్వనివ్వండి, రైతు భరోసాలో కానీ, పిఎం కిసాన్లో కానీ, పిల్లల్లో అమ్మఒడిలో కానీ, వెల్ఫేర్ స్కాలర్షిప్స్, విద్య దీవెన, వసతి దీవెనలో కానీ ప్రతి స్కీమ్స్లో కూడా మనం అందరికీ కూడా బెనిఫిట్ అనేది అందరు ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఎస్టీ కమిషన్ గారు కూడా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. మనం రెగ్యులర్గా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు కూడా ఏర్పరచుకొని ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఆ ఎస్సీ ఎస్టీస్ కోసం ఖచ్చితంగా పనిచేయడానికి కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మన గౌరవనీయులు, పూజ్యులు, ఒక దైవ సమానులైనటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని వేడుకల్ని ఈరోజు చాలా అంగరంగ వైభవంగా మన అనంతపూర్ జిల్లాలో జరుపుకుంటున్నాము. మన దగ్గర చూసినట్లయితే అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, ప్రపంచానికే ఆయన ఒక మేధావి, గొప్ప మేధావి. గత 1000 సంవత్సరాలు కానీ చూసినట్లయితే ఇలాంటి మేధావి మన ప్రపంచంలోనే ఎక్కడ పుట్టలేదు అనిపిస్తుంది. సో ప్రపంచంలో ఉన్న లైబ్రరీ మొత్తం ఆయన బ్రెయిన్లోనే ఉంటుంది. సో అలాంటి గొప్ప వ్యక్తి చేత మన రాజ్యాంగం లిఖించబడింది, దానికి మనందరం గర్వపడాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ వీళ్ళందరూ కూడా ఈరోజు సంతోషంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కానీ ఈరోజు మనందరూ ఉన్నారంటే దానికి ఆయన చలవే. దాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఒక దీపం లాంటి రాజ్యాంగాన్ని నిర్మించారో దాని వెలుగులో మనం అందరం ఈరోజు నడవాలి. ఈరోజు మనం అంబేద్కర్ గారికి పూలదండ వేయడంతో మన గౌరవం ఆయన పైన ఉన్నది అక్కడితో ఆగిపోకూడదు. దానికి మించి ఆయన చూపించిన దారిలో మనందరం నడవాలి. దాన్ని నిజంగానే అమలుపరచాలి కూడా. అక్షరాన్ని కూడా ఎలాంటి డివియేషన్ లేకుండా మనం దాన్ని అమలుపరచడంలోనే ఆయనకి మనం అసలైన అక్షర నివాళి ఇచ్చినట్టు అవుతుంది. సో అలా ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల్ని సాధించడంలో ప్రతి ఒక్కరు భాగం అవ్వాలి. ఆయన అందరివాడు, అందరి మనిషి. ఆయన కోసం మనందరం కూడా ఎప్పుడు గుండెలో పెట్టుకొని పూజించుకోవాలి. థ్యాంక్ యూ.